ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్నేహిత. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో పురాతనమైన చారిత్రాత్మకమైన ప్రదేశాలు చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి దైవం మనిషి రూపంలో వచ్చాడా అన్నట్టుగా ముట్టుకుంటే మెత్తగా ఉండే విగ్రహం. ఆశ్చర్యంగా ఉందా? ఈ ఆలయ విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు అవతారాలలో శ్రీ నరసింహస్వామి అవతారం ఒకటి. సాధారణంగా ఈ స్వామి గుహల్లోనూ గుట్టల్లోనూ వెలుస్తూ ఉంటారు. అలాగే హేమాద్రి కొండపైన వెలిసిన ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 6వ శతాబ్దం నాటికి ముందు నుండే ఉన్నట్టు చరిత్ర తెలుపుతుంది. ఈ దేవాలయం వరంగల్లోని ములుగు జిల్లా మంగపేట మండలానికి దగ్గరలో ఉంటుంది. మణుగూరుకు 40 కిలోమీటర్ల దూరంలో, మల్లూరు గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో గల అడవి ప్రాంతంలో గోదావరి నది సమీపాన ఉన్నది. చుట్టూ పచ్చని దట్టమైన ఔషధ మొక్కలతో కూడిన అడవి, ప్రకృతితో మమైక్యమైనట్టు కనిపిస్తుంది ఈ క్షేత్రం. అక్కడున్న ఆచిలో నుండి ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద చెట్టు కింద మహాకాళి రూపంలాగా గుట్టదైతమ్మ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తే సుమారు 60 అడుగుల ఎత్తు ధ్వజస్తంభం, దానికి సమీపంలో గరుత్మంతుని విగ్రహం, శ్రీకృష్ణ మందిరం, కొంత దూరంలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో నవగ్రహ మండపాలు ఉన్నాయి. ఈ ఉపాలయాలన్నీ దాటుకొని ధ్వజస్తంభం ముందున్న మెట్లపై నుండి పైకి వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకోవాలి. ఈ స్వామి స్వయంభూ. 9.4 అంగుళాల ఎత్తుతో, చతుర్భుజాలతో, శంఖం, చక్రం, గద, పద్మంతో మోకాళ్ళ వరకు కనిపిస్తారు. పాదాలు కనిపించవు. పాదాలు భూమిలోకి ఉన్నట్టు తెలిపారు. విగ్రహం మానవ శరీరం లాగానే మెత్తగా ఉంటుంది. ఈ విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, స్వామి విగ్రహం మెత్తగా ఉండడం. రెండవది, విగ్రహంపై రోమాలు అంటే వెంట్రుకలు ఉండడం. మూడవది, స్వామి నాభి నుండి ఎప్పుడు ద్రవం కారుతూ ఉంటుంది. దీనికి పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉన్నది. నాలుగవది, స్వామి పాదాల క్రింద ఎప్పుడు జలం పారుతూ ఉంటుంది. దీనినే చింతామణి జలం అంటారు. ఐదవది, ఇక్కడ స్వామికి ఏ విష్ణు ఆలయాలలో లేని విధంగా తైలాభిషేకం చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయానికి సంబంధించిన పురాణగాథ ఏమిటో చూద్దాం. ఈ ఆలయానికి సంబంధించిన రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్న అందులో ఇదొకటి. అంగిరస మహర్షి, భరద్వాజ మహర్షి గోదావరి నది పరివాహక ప్రాంతాలు చూసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారని, అప్పుడు స్వామి తను ఫలానా కొండ గుహ అంతర్భాగంలో ఉన్నట్టు వారికి తెలియచేశారని, అప్పుడు ఆ కొండను తవ్విస్తుండగా గున్నపం స్వామివారి నాభికి తగిలి లేత ఎరుపు రంగులో ద్రవం కారిందంట. అంతటా మహర్షులు నాభి దగ్గర చందనం పెట్టారట. ఇప్పటికీ నాభి దగ్గర నుండి కారే ద్రవానికి పసుపు, చందనం పెడుతూ ఉంటారు. ఈ ద్రవాన్ని ఒక గిన్నెలోకి పట్టి నాభి ప్రసాదంగా అభిషేకం జరిగే రోజులలో సంతానం లేని వారికి, కుజదోషం ఉన్నవారికి ఒక ప్రత్యేక పద్ధతిలో ఇస్తారు. శనివారం ఆదివారాలలో స్వామికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. తనకు తైలాభిషేకం చేయమని స్వామివారే స్వయంగా తెలియజేశారట. ఆయా రోజులలో భక్తుల రద్దీ చాలా ఉంటుంది. అభిషేకం జరిగే రోజులలో స్వామి నిజ రూపం దర్శించుకోగలుగుతాము. ఆలయ అర్చకులు స్వామికి సంబంధించిన విశేషాలు చాలా చక్కగా వివరిస్తారు. స్వామివారి గుహకు ఇరువైపులా చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్ల ఉపాలయాలు ఉన్నాయి. స్వామి పాదాల క్రింద నుండి వచ్చే జలం కొండ క్రింద చెంచులక్ష్మి తీర్థంగా ఎవరికి వారే సీసాలలో పట్టుకోవచ్చు. ఈ జలం సంవత్సరాలైన గంగాజలంలాగా నిల్వ ఉంటుందని, దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెప్పారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ జలాన్ని సేవిస్తే తగ్గుతాయట. దేవాలయ పరిసరాలలో కోతులు చాలా ఉన్నాయి. ఈ గుట్ట నెలవంక ఆకారంలో ఉండి స్వామి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.